హైదరాబాద్ లో జరుగుతున్న అక్రమ కట్టడాలను అనుకోండి, కబ్జాదారులను అనుకోండి, చెరువులను అన్యాక్రాంతం చేసిన అనుకోండి, ఫీడర్ ఛానల్ అనుకోండి, ఇవన్నిటిని కూడా రక్షిస్తున్న హైడ్రా స్వతంత్ర ప్రత్యర్థి కలిగిన డిపార్ట్మెంట్ రంగనాథ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, హైదరాబాద్లో నివసించి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇవాళ అక్రమ నిర్మాణాలను కట్టడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం, ఇవాళ హైదరాబాద్ చుట్టూన్న హైదరాబాద్లో ఉన్న చెరువులను కుంటలను అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం, ఫీడర్ ఛానళ్లను కబ్జాలు పెట్టడం, ఇవన్నిటి కూడా కొట్టడం ద్వారా, ఇలా కూలగొట్టడం ద్వారా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరు ధైర్యం చేయలే, ఏ ప్రభుత్వం ధైర్యం చేయలే, ఏ పాలకులు ధైర్యం చేయలేదు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలకు స్వస్తి పలికే విధంగా ఇవాళ భయపడతా ఉన్నారంటే ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. కాబట్టి మరి హైడ్రా చాలా చక్కగా ఇలా అక్రమాలను తొలగిస్తా ఉంది. తప్పకుండా రేపు ప్రభుత్వ ఆస్తులు అనుకోండి, ప్రజల ఆస్తులు అనుకోండి, రక్షిస్తా ఉంది. కాబట్టి ఇలా మేము కూడా కోరుతా ఉన్నాం. షార్నా నియోజకవర్గంలో కూడా ఎన్నో అక్రమాలకు గురైన ఫీడర్ ఛానల్ ధ్వంసం చేసిరు, చెరువుల కుంటలకు ఎంక్రోచ్మెంట్ అయిపోయింది, ఎన్నో చెరువుల కుంటలు కూడా కబ్జాలు పెట్టిరు. ఇలా ఫీడర్ ఛానల్ అన్నింటిని కూడా రియల్ ఎస్టేట్ దారులు కూడా అక్రమంగా వాటిని పూర్తి చేసిరు. ఉదాహరణకు గతంలో ఇవాళ స్వాతంత్రం రాకముందు అనుకోండి, నిజం పాలన అనుకోండి, ఒక పిరంగి కాల్వ మా ఎక్స్ఎమ్మెల్యే గారు బక్క నరసింహ గారు కూడా చెప్తా ఉండి, దీని మీద ఎంతో ఆవేదన చెప్తా ఉండి. ఇవాళ వికారాబాద్ కాడ మొదలైన పిరంగి కాల్వ, సందనేళ్ళి, ఇవన్నీ ద్వారా వచ్చి నందల కల్వ మన నియోజకవర్గంలో రెడ్డిపాలెం దగ్గర ఒక పెద్ద నందల కల్వ అనేది అక్కడ డిస్ట్రిబ్యూషన్. ఉదాహరణకు తాగ నీరు ఆ రోజు నైజాం అనుకోండి, పురాతన కాలంలో నియోజకవర్గ షాదారి కానీ, రాజధాని కానీ, ఇబ్రాహంపంట కానీ, పాలమాకల కానీ, ఇవన్నిటికి డిస్ట్రిబ్యూషన్ ఉంది. కానీ ఇవన్నీ ధ్వంసం చేసిరు. ఇవాళ కొందరు అక్రమదారులు అనుకోండి, కబ్జాదారులు అనుకోండి, ఇవాళ ధ్వంసం చేసిరు. కాబట్టి విధ్వంసం చేసిరు ఈ యొక్క